పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం ఫత్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సంజీవ్ పనిచేస్తున్నాడు. పాఠాలు చెప్పే నెపంతో విద్యార్థుల పట్ల వికృత చేష్టలకు పాల్పడటంతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థినులు. దీంతో గ్రామస్తులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుణ్ణి నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో సంజీవ్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో ఉపాధ్యాయుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.